ప్రకాశం జిల్లా కంబం పట్టణంలోని కందులాపురం సెంటర్లో ఈ నెల 8వ తారీఖున జక్కి కాశేశ్వరరావు అనే యువకుడిని పట్టపగలు హత్య చేసిన సంఘటన సంచలనం సృష్టించింది. కంబం మండలం పోరుమామిల్లపల్లి గ్రామానికి చెందిన కాశేశ్వరరావు బైక్ పై వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన జక్కి కర్ణాకర్ తన కారుతో డీకొట్టి హత్య చేసి అనంతరం కంబం పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు డీఎస్పీ నాగేశ్వర రెడ్డి తెలిపారు. మార్కాపురం గ్రామీణ పోలీస్ స్టేషన్లో పాత్రికేయుల సమావేశంలో డీఎస్పీ నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ కంబం పట్టణంలోని కందులపురం సెంటర్ నందు బైకుపై వెళ్తున్న కాశేశ్వరరావును కారుతో వెనక నుండి పలుమార్లు గుద్ది కింద పడిపోయిన కాశేశ్వరరావుని తిరిగి కారుతో రెండుసార్లు ఢీకొట్టగా దీంతో కాశేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. తన మేనకోడలను వేధిస్తున్న కాశేశ్వరరావును కరుణాకరు పలుమార్లు హెచ్చరించినా వినకపోవడంతో ఈ సంఘటనకు పాల్పడినట్లు ముద్దాయి చెప్పినట్లు డీఎస్పీ నాగేశ్వర రెడ్డి తెలిపారు. అనంతరం ముద్దాయిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐ రాఘవేంద్రరావు, కంబం ఎస్ఐ మాధవరావు పాల్గొన్నారు. మనకు ఈ నెల 8వ తేదీ కంబం టౌన్లో కారుతో తొక్కించిన చంపిన కేసు ఒకటి నమోదైంది. ఆ కేసులో ముద్దాయి జిక్కి వెంకట కరుణాకరు మరియు మృతుడు జిక్కి ఈశ్వరరావు కాశేశ్వరరావు వీళ్ళిద్దరు కూడా ఒకరికొకరు డిస్టెంట్ రిలేటివ్స్. ఈ క్రమంలో ఈ యొక్క మృతుడు ముద్దాయి ఇంటికి వస్తూ పోతూ వాళ్ళ అక్కను ప్రేమ పేరుతో వేధించినట్లు దానికి సంబంధించి కూడా కుమ్మంలో ఒక క్రిమినల్ కేసు నమోదైంది. ఆ సీక్వెన్స్లో వీళ్ళ మధ్యన స్పర్ధ ఏర్పడి ఈ 8వ తేదీ మధ్యాహ్నం వీళ్ళు ఫోన్లో ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకొని నువ్వెక్కడున్నావు చెప్పు అంటే నువ్వెక్కడున్నావు చెప్పు అని ఆ సెంటర్లో ఒకరినొకరు కారు మోటార్ సైకిల్ ఆపుకొని వాగ్వాదం చేసుకొని దాడి చేసుకునే క్రమంలో ముద్దాయి తన కారుతో ఈ యొక్క మృతుణ్ణి మోటార్ సైకిల్ హిట్ చేస్తే కింద పడితే తొక్కించి మళ్ళా తిప్పుకొని వచ్చి రెండోసారి తొక్కించి చనిపోయినాడనే ఇదిలోనే చనిపోయాడు. సబ్సిక్వెంట్గా దాని మీద మృతుని బంధువు అయిన అనుమయ కంప్లైంట్తో కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత ఈ ముద్దాయి ఈరోజు పోలీస్ స్టేషన్లో వాలంటరీగా సరెండర్ అయితే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరిగింది.